ఏంటి కళ్ళగంటనావా? అవును. ఈ ఊరు రాసాలంటది లేవయ్య హైదరాబాద్ వచ్చేసింది. హే గర్ల్స్ వచ్చేసా? చిచ్చి కుడికాయలు ఎడతాం బెటర్. ఈ టైంలో మన శివగాడు జలదరంగా ఉంటుంది. ఏయ్ పెట్టావు, నీ బాబు మోసుకొస్తారా? తీసుకో. రామేశ్వరంలో చినేశ్వరం తప్పినట్టు భాగ్యనగరం వచ్చిన మా బాబు గురించి ఎందుకే బాబు? అమ్మాయిలంటే ఇలా ఉండాలి. ఇదే మన ఊళ్ళో అయితే నా అదేళ్ళాడు బాబుతో చెప్పేదాడు కత్తిట్టు పరిగెట్టు వచ్చేవాడు. ఎక్స్క్యూజ్ మీ, జూబ్లీ హిల్సా? కాదు, నంది హిల్స్. ఓ సంటిగాడి ప్రేమ కదా, మేము చూసాంలా సినిమా. ఎదిగామా, ఇక్కడ దగ్గరలో మంచి 5-star హోటల్ ఏమైనా ఉందా? ఎందుకు టీ తాగుదామని? ఏ మా హోటల్లో టీ తాగరా? అయ్య బాబోయ్, ఇక్కడ దీన్ని హోటల్ అని పిలుస్తారా? సర్లే, ఏదో టీ. సార్ పాసుకెళ్తాం, కొంచెం చూస్తారా? అయ్య బాబోయ్, ఇక్కడ ఒకటి పాసుకెళ్తే ఇంకోటి చూడాలా? అది కాదు సార్, నేను చూడమని పెట్టి సార్, అర్జెంట్ సార్. అలా చెప్పు, ఊరికి కొత్త సార్, పిడుగురాలు సార్. నేను కూడా కొత్త, మీరు చూడండి సాయకలా ఉన్నాను. ముక్కు ముఖం తెలియని నన్ను నమ్మెళ్తున్నావు? నేను సూట్ కేసు కొట్టేస్తే భలేవారు సార్. ఆ మాత్రం తెలీదా, మిమ్మల్ని చూస్తుంటే పెట్లు కొట్టేసే వాళ్ళ ఉన్నారా? అది నాకు తెలుసు బాబా, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. నువ్వు వెళ్ళి నేను చూస్తుంటా. థ్యాంక్ యూ సార్. టీ ఏది? ఏమే టీ ఇవ్వా? ఇస్తున్నాను సార్, ఇదిగోండి. ఇది టీయా? వేణీలనుకుని సార్. చాలా థ్యాంక్స్ సార్. నీతో థ్యాంక్స్ చెప్పింది చూడండి, కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తలేదు. నువ్వు చూసుకో, నేను పోసుకొస్తా. సార్ త్వరగా రండి సార్, నేను బయలుదేరాలి. పోనీ, ఇక్కడ పోసానా? అయ్యో బాత్రూంలో సార్. అది కొత్తగా వచ్చాం కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పేపర్ బాగుందా? అది న్యూస్ పేపరే. మేము టిష్యూ పేపర్ అనుకున్నాంలే. ఏడీడు ఏమా, ఇప్పుడు దాకా ఇక్కడ పొట్టు నుంచున్నాడు, అక్కడికి వెళ్ళాడు. నా టీని వెళ్ళి నెలగా వెళ్ళి తుక్కో. ఆహా, అయ్య బాబోయ్, పొట్టే ఇదిగో పొట్టే. ఏమంటే పొట్టే? సార్ ఏం జరిగింది సార్? ఓ మెంట్లోడు, ఆడు పెట్టు అనుకున్నా పెట్టట్టు పడండి. ముందు పెట్టు ఓపెన్ చేసి చూడండి సార్, అప్పుడు కదా తెలుస్తున్నాడు మెంట్లో కాదు. పద్ధతి కాదండి. ఏం తప్పులేదు సార్, ముందు పెట్టు ఓపెన్ చేయండి, ఆడు మీ పెట్టు పట్టుబడి కదా. పెట్టు ఓపెన్ చేస్తే ఆడు ఎక్కడికి వెళ్ళాడు ఎలా తెలుస్తుందండి? అచ్చా బాబోయ్, ఈడి మెంటల్ ఫెయిల్ ఏంటండి, చాలా ఇంటెలిజెంట్ ఫెయిల్. ఈడు పిడుగురాళ్ళ పిడుగురాళ్ళ అన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదండి, రాళ్ళెట్టు కొడతాడనా. ఇంతకీ మీ పెట్టు డబ్బు ఏమైనా ఉందా? డబ్బులు పోయినా పర్వాలేదండి, ఆ పెట్లో మా ఫ్రెండ్ శివగాడి అడ్రస్, టెలిఫోన్ నెంబర్, అన్ని వివరాలు ఉన్నాయండి. అవి లేకుండా నేను అన్ని ఎలా పట్టుకుంటానండి? పోనీ, టెలిఫోన్ నెంబర్ గుర్తుందా? లైట్గా ఉందండి. మీరు ఆలోచిస్తారండి, ఎస్టీడీ పుద్దులు మాట్లాడుకుందాం, రండి. ఏమంటే థ్యాంక్స్ అండి, మిమ్మల్ని చూస్తుంటే మా సింహాచలం నరసింహస్వామి గుర్తొస్తున్నాడండి. మధ్యలో నన్ను వదిలే. ఇదే పాట పోయిన సార్ కూడా ఇలాగే స్వామిరారా స్వామిరారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు, కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3,000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా అన్నాను? కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. రే, మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది బయలుదేరండి. మరి కృష్ణుడు? ఇందాక నేను కుర్రాన్ని పంపించాను, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం, క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరేమండి భయపెట్టి బెదరగొట్టుంటారు? మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకొన్ని తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బాగ్రా గాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1, 2, 3, 4. నీకేదో టెలిగ్రామ్ వచ్చిందా? నాకు టెలిగ్రామా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇదేని సీరియస్ మ్యాటరా? మా నాన్నగారికి ఒంట్లో బాగలేదట. లేలే, ఉత్తినే మా పోరగాన్ని ఇక్కడికి పిలిపించేందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన. గంతేగాని నా వంటికి ఏమైందిరా? ఇది శంకరాభరణం, 100 సంవత్సరాల బొమ్మబాయి. చూడుండ్రి, కొందరికి పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉండదు. గానికి పటేల్ గట్ల కాదు, పోస్టర్ అందంగా ఉంటది,
పిక్చర్ బి ఆరోగ్యం ఉంటది. గసలు ఇది వరంగల్ జిల్లాలా పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరం బాయి ఏదో మా అత్తగారికి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరిక మీద ఈడకొచ్చిరా. గాముచ్చడకేం గాని రేత్రి సైన్మాకి పోయిన బిడ్డ. ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రాముని వేషం శోభన్ బాబు కట్టింది, సీత వేషం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమగిట్ల గొప్ప తరం తిరిగింది అనుకో రాదు. ఏంద తెలుసా అది? మన కైకేయిలే గది మందర మాటింది బయ్ గంతే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది. ఎవ్వరితానికి? మన గుమ్మరితానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా? గప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటివి, అవి ఇస్తానన్నా. ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి, ఆ ఇప్పుడే కావాలి అన్నాడు. గైత తీసుకుపో అన్నాడు. పైలి వరం ఏందో తెలుసా? మన రామస్వామి చూపవాలి. దూసరి వరం ఏంది? నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంతే పోయి గదిని ఉమ్మర పెరిగిన దశరథ మహారాజ్ కమరిని పడింది అనుకో. ఇగో పెళ్ళమ్మా, నేను పనుకుంటున్నా, మన పూరగాడు వస్తుండే గాని దాని సంగతి నువ్వు చూసుకో. రారా సూరి. ఇలా పడిపోయాడు, ఒంట్లో బాగలేదా? అవునరా పాపం, నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి? మంచం ఎక్కాడా? ఏది నేల మీదగా పడుకున్నాడు, అప్పుడే ఏ అవసరం కూడా వచ్చేసింది? రామరామా, అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా సూరి. నీకో సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము. అమ్మా, నీకు ఈరోజు చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను, కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోను. నేననేది అది కదరా. అదంతే, ఆ విషయం వదిలే. పాప నాన్న ఒంట్లో బాగుండేదే. అవును బిడ్డ, సైన్ మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు చించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతుంది? గట్లా గుండెల్లో ఒక్కటే మంట. అలాగా పాపం, పోలేనన్న. ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో. రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దానికే నేను తీసుకెళ్తాను. నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది. గట్లనా? అయితే నా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ. షేర్ తీర్నా, అడివి రాములు లెక్కున్నా, పరి పోదాం పదా. అంటే అంతా అబద్ధమైన అనమాట. గంతే అనుకోరా, అదెంత అబద్ధమో. నా పాత సినిమాల విషయం కూడా అంతే అబద్ధం. గట్లనా? గంతే అనుకోరా. అదే నీ తండ్రి ఏం రావు? గట్లా కొట్టే దెబ్బ. చూడన్న, ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ ఇవ్వకు. అవుతున్నా చదువు పారైపోతుంది, ఎంత శ్రద్ధగా చదువుతున్నాను అక్కడ. బొబ్బిలి బ్రహ్మన్న. దాంట్లో హీరో ఎవరు? కృష్ణరాజు భాయ్. కృష్ణరాజా? నీ తండ్రి కృష్ణరాజు అంటే తెలియదా? ఫాల్తుగా లెక్క సైన్మాలు చూడవు బిడ్డ. కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు? షే పుట్టుంటాడు భాయ్, గింతంత కళ్ళుంటాయి, షేర్ తీరుంటాడు అనుకో. నీ తండ్రి ఇట్లా చూసిండంట చాలు, పబ్లిక్ పిసా వెళ్ళాలి. ఎంత ఇజ్జత్ ఉన్నాడంటే గా గావుల గాయన్ తినమంటే తినాలి, పండుకోమంటే పండుకోవాలి, లేకమంటే లేకవాలి. గంత ఇజ్జత్ ఉన్నాడు అన్నట్టు. ఎవడైనా ఫాల్తుగాడు పొరపాటు చేసిండు అనుకో, గాని తానికి తీసుకుపోతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? గావులో చౌరస్తు ఉంటుంది కదా, గడగపోతాడు. గిట్లా బండ మీద గిట్లా కూకుంటాడు. కూకుని ఏం చేసిండు అనుకున్నావు? ఒక గుందాబాతిండు, అండ్ల కత్తి పొడిచిండు. తీస్తా పొడిస్తా, తీస్తా పొడిస్తా, తీస్తా పొడిస్తా అంటాను భయ్. ఇంటర్వాల్ పడింది. పరి, నా బిడ్డ వస్తున్నాడు రా, ఒక్కసారి చూడరా. అదే ఎట్లున్నాడు చూడు. నీ తండ్రి 365 రోజులు వాల్ పోస్టర్ లెక్క కల 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 కల్లాడుతున్నా నా బిడ్డ. బిడ్డ ఆటో వదిలేసిండ్రా. సెలవులు ఇచ్చారా అని నీ ఉద్దేశం? గంతే మళ్ళా ఇచ్చారు, అందుకే ఇంటికి రాక తప్పలేదు. మంచిగా అయింది. కానీ బిడ్డ వరంగల్ జిల్లాలే ఆడికెళ్ళి నీకు 100 రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ. పిల్లెట్లుంటుంది అనుకున్నావు? సాయిత్రమ్మలే ఏంద్రా గట్ల చూస్తావు? సాయిత్రం అంటే ఎవరనుకున్నావు? ఓల్డ్ పిక్చర్ హీరోయిన్, దాని లెక్క జబర్దస్త్ ఉంటది. వరల్డ్ రైట్ రైట్స్ కి 400,000 ఇస్తాం, బొమ్మని చెయ్యి అన్నారు. నీ తండ్రి 400,000 ఇస్తావు? మా బొమ్మ అంటే ఏమనుకున్నావే? 100 సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ, 500,000 ఇస్తే ఇస్తా అన్న. ఒప్పుకున్నారు. ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు. ఒప్పుకోమంటావు? నువ్వు ఒప్పుకో, మానుకో. నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోండి. అది సావిత్రి అమ్మలా ఉండని, లేకపోతే కాంచినమ్మల అమ్మమ్మలా ఉండని నాకు అనవసరం. మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పట్టణం వెళ్ళిపోతాను అంతే. ఇదేందు భయ్యా డిస్కషన్ అవుతుంది? కష్టం లోక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే వీడు అనుకో రాదు. కిస్సంటోడు సినిమా ఫీల్కి పనికిరాడు భయ్, అవు పనికిరాడు. నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు 500,000 రావాలి. గంతే మద్రాసు.